బాలాకోట్ హీరో అభినందన్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన వింగ్ కమాండర్ నుంచి ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ గా నియమితులయ్యారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై మన వాయుసేన దాడుల తర్వాత భారత్ పాక్ మధ్య జరిగిన ఘర్షణలో ధైర్య సాహసాలు చూపిన వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కు ప్రమోషన్ వచ్చింది. ఆయన్ను వింగ్ కమాండర్ నుంచి గ్రూప్ కెప్టెన్ గా నియమిస్తూ భారత వైమానిక దళం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ అనేది సైనిక దళంలో కల్నల్ ర్యాంక్ తో సమానం. జమ్మూ కాశ్మీర్లో సిఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 27న పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై అభినందన్ బాంబుల వర్షం కురిపించారు. మింగ్ 21తో పాక్కు చెందిన F-16 విమానాన్ని నేలకూల్చారు. అదే సమయంలో ఆయన విమానం కూడా కూలిపోవడంతో పారాషూట్ సాయంతో కిందకు దూకేశారు. అయితే అది పాక్ భూభాగంలోకి వెళ్లడంతో ఆయన్ని పాక్ జవాన్లు అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారు. అభినందన్ ను అప్పగించాలని భారత్ నుంచే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాక్పై ఒత్తిడి పెరగడంతో పాక్ సైన్యం ఆయన్ని వాఘా సరిహద్దు వద్ద భారత్కు అప్పగించింది. చికిత్స కోసం కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకున్న అభినందన్ మళ్లీ విధుల్లోకి చేరి దేశ సేవ కొనసాగిస్తున్నారు. పాక్ వైమానిక దళంతో వీరోచితంగా పోరాడినందుకు అభినందన్ ను భారత ప్రభుత్వం 2019లోనే వీరచక్ర అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు ప్రమోషన్ రావడంతో ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అయ్యారు అభినందన్.